ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి ప్రేగుల్లో నులు పురుగులు అనేవి పెరుగుతూ అవి వాటి గుడ్లని పెంచుకుంటూ వాటి సంతతిని బాగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారంలో పోషకాలని మన ఒంటికి పట్టకుండా మలముగుండా బయటికి వెళ్ళేటట్టు చేస్తుంటాయి. ఆహారంలో సారాన్ని రక్తాన్ని ఎక్కువగా తాగేస్తూ రక్తహీనత వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి. అందుకని నులు పురుగులు ఇట్లాంటి ఎక్కువ ఉన్నప్పుడు రక్తహీనత బాగా వస్తూ ఉంటుంది, పాలిపోతూ ఉంటారు, బలహీనంగా అయిపోతుంటారు. అందుకని తిన్న ఆహారంలో పోషకాలు కూడా ఒంటికి పట్టవు కాబట్టి వీక్నెస్ బాగా అయిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి లీకీ గట్ సమస్య ఉన్నవారికి, నులు పురుగులు ఉన్నవారికి, ఎనీమియా సమస్య నులు పురుగులకు రాకుండా చేసుకోవటానికి వాయు విడంగాలు చక్కగా ఉపయోగపడుతుంది. మామూలుగా నులు పురుగులు ఉన్నప్పుడు అవి నైట్ టైం వచ్చి మలద్వారం దగ్గర గుడ్లు పెడతాయటండి. అందుకని మలద్వారం దగ్గర ఎవరికైనా జల పొడుతూ ఉన్నా అక్కడ వేళ్ళు పెట్టి కాస్త గోక్కోవాలనిపిస్తున్నట్టు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, అప్పుడప్పుడు పిల్లల్ని కూడా కాస్త గమనించండి, చేతులు అక్కడ పెడుతున్నారా లేదని. అక్కడ ఎక్కువ పెట్టి గోక్కుంటున్నారంటే వాళ్ళకి నులు పురుగులు గుడ్లు పెట్టినప్పుడు దురద అక్కడ వస్తూ ఉంటుందన్నమాట. అది మనకు కూడా అక్కడికి వెళుతున్నాయంటే నులు పురుగులు ఉన్నట్టు గుర్తు. పళ్ళు నిద్రట్లో నూరుతూ ఉంటారు కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ, నులు పురుగులు ఉన్నప్పుడు ఈ లక్షణం కూడా కనపడుతుందట. మరి నులు పురుగుల్ని చంపుకోవటానికి రకరకాలుగా మందులేవో మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి న్యాచురల్గా రెమెడీ ఇట్లాంటి వాటికి ఆలోచించినప్పుడు నేను గతంలో వేపాకు ఎనిమి ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయని చెప్పుంటాను. దాంతోపాటు ఈ వాయు విడంగాలు కనుక ఉపయోగించగలిగితే పిల్లలకు కానీ అటు పెద్దలకు కానీ నులు పురుగులు చచ్చిపోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వాయు విడంగాల్ని ఆ గింజలుగా అమ్ముతారు, మనం అట్లా కొనుక్కొని పొడి చేసుకోవచ్చు. 100 గ్రాములు ఇవి తీసుకుంటే 120-150 రూపాయలు వాయు విడంగాలు ఆ రేట్లో లభిస్తూ ఉంటాయి. వీటిని మనం పొడి చేసేసి ఉదయం పూట కాస్త పెరుగులో 4-5 గ్రాములు ఆ పొడిని తీసుకున్నా, సాయంకాల పూట మళ్ళీ 4-5 గ్రాములు ఈ వాయు విడంగాల పొడిని పెరుగులో కలిపి తీసుకున్నా, చంటి పిల్లలు కూడా ఇట్లా 4-5 గ్రాములు ఇవ్వచ్చండి. 2 పూట్ల కనుక అట్లా ఇచ్చేస్తే వీళ్ళకి నులు పురుగులు 3-4 రోజుల్లోనే తగ్గటం అనేది మార్పు గమనించటం చేయొచ్చు అన్నారు సైంటిస్టులు. ముఖ్యంగా ఈ వాయు విడంగాలు వాడటం వల్ల ఇవి నులు పురుగులు ఉండే గుడ్లు, అవి పెట్టే గుడ్లను కూడా ఇవి చంపేస్తున్నాయి కాబట్టి ఇక సంతతి పెరగకుండా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ వాయు విడంగాలకి ఈ నులు పురుగులను చంపే గుడ్లను చంపే గుణం ఎట్లా ఉంది, ఎందుకు ఉంది అంటే ఇందులో 100 గ్రాములు వాయు విడంగాలు తీసుకుంటే 4.3% 14 రకాల ఫైటోకెమికల్స్ అంత పర్సంటేజ్ ఉన్నాయట. ఈ 4% ఫైటోకెమికల్స్ అంటే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు. దీనివల్ల ఈ పేగుల్లో ఉండే నులు పురుగులు వాటి గుడ్లు చనిపోతున్నాయని నిరూపించారన్నమాట. ఈ వాయు విడంగాలు వాడటం వల్ల ప్యాంక్రియాసిక్ గ్రంథిలో ఉండే బీటా కణాలని ఫ్రీ రాడికల్స్ దాడి చేయకుండా ఆ ప్యాంక్రియాస్ గ్రంథి డీటాక్సిఫికేషన్కి వాయు విడంగాలు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు. ఈ వాయు విడంగాల్లో ఎంబిలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది, ఇది ఈ ప్యాంక్రియాస్ డీటాక్సిఫికేషన్కి ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాస్ని దాడి చేయకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నదని పరిశోధనలో తేలిందన్నమాట. ఇంకొక 3వ లాభం తీసుకుంటే వాయు విడంగాల్లో ఎంబిలిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది కదండి, ఇది సిజర్స్ తగ్గించడానికి, కాస్త పిట్స్ లాగా వచ్చినప్పుడు లక్షణాలు వస్తాయి కదా అలాంటి వాటిని తగ్గించడానికి, ఆ సివియారిటీ కోసం ఉపయోగం. రోజు 5-6 గ్రాములు 10 గ్రాముల్లో ఉదయము, మళ్ళీ సాయంకాలం 5-6 గ్రాములు 10 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ 2 పూట్ల ఉదయం 1 సాయంకాలం 1 వాడితే ఈ ఎంబిలిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల ఈ సిజర్స్ తగ్గుతున్నాయని ఇవ్వటం జరిగిందనమాట. అట్లాగే ఈ డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఈ వాయు విడంగాలు పొడి వాడినప్పుడు 20 రోజుల్లోనే 20% బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నాయి, మళ్ళీ ఎల్డిఎల్ కూడా బాగా తగ్గుతున్నది 15-20% 15-20 రోజులు వాడేసరికి ఈ మార్పు కనపడుతున్నది అని కూడా సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందనమాట. దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు వాయు విడంగాల పొడిని పెరుగులో కలుపు తీసేసుకోవచ్చు, అట్లా పిల్లలు కానీ పెద్దలు కానీ నులు పెరుగులు కాస్త ప్రేగుల్లో పోషకాలు లీక్ అవుతూ ఉన్నవారికి, ఎనీమియా ఉన్నవారికి ఇది మంచిది.
లేదు అంటే ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకుని డికాక్షన్లు చేసుకుని అయినా త్రాగొచ్చు. 2 రూపాయలు ఎట్లా వాడినా దీని ఫలితం అట్లా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వాయు విడంగాల వల్ల ఈ ప్రయోజనాలన్నీ బాగా కలుగుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించిన వారు ఎవరంటే 2013 సంవత్సరంలో ఐఎస్ఎఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పంజాబ్ వారు దీని మీద పరిశోధన చేసి సుమారుగా 51 పరిశోధన పత్రాల యొక్క సారాంశాన్ని వీరిట్లా అందించడం జరిగిందనమాట. అంటే చాలామందికి అసలు పిల్లల్లో చూస్తే నులు పురుగులు అసలు మోషన్ వెళ్తే ఆ కింద లాగుల్లో కూడా డైపర్స్లో కూడా ఎంత బాగా పాకుతూ ఉంటాయట, అంతంత ఎక్కువ కూడా కనపడుతుంది. పిల్లలు అసలు పెరగరు, బలహీనమైపోతారు, ఎదుగుదల ఉండదు, ఎంత తిన్నా నీరసంగానే ఉంటున్నారు, ఒంటికి పట్టట్లేదు అనుకునే వారికి నులు పురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. అందుకని పెరుగుల్లో హెల్దీగా ఉండాలంటే ఆ నులు పురుగులను చంపడానికి ఇట్లాంటి వాటిని చక్కగా ఉపయోగించవచ్చు. అంటే ప్రకృతి అనేక మంచి ఆహారాలతో పాటు మంచి ఔషధాలను కూడా ప్రసాదించింది కదా. ఏ ఔషధంలో ఏ లాభాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు కదా. మరి ఋషులు ఏనాడు ఇట్లాంటి వాటి అందించి మనకు అందించారు. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తేనే మనకు నమ్మకం కలుగుతుంది కాబట్టి అలాంటి సైంటిఫిక్ డేటాతో ఇలాంటి వాటిని చక్కగా పరిష్కరించుకోవడానికి వీటిని కొన్ని కెమికల్స్తో కూడిన మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడేవారు వాటికి బదులుగా న్యాచురల్ మెడిసిన్ లాగా ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుని ఫలితాలు పొందుతారని వీటన్నిటిని అందించడం జరిగింది. పెద్దలైతే కాస్త ఒక టేబుల్ స్పూనుడు వాడుకుంటే 2 పూట్ల 2 స్పూన్లు వాడితే చాలు, నలు పొరుగులు వెంటనే మార్పు కనపడుతుంది అనేది ఇవ్వటం. చిన్నపిల్లలకైతే 4-5 గ్రాముల టీ స్పూన్ ఇస్తే చాలు పిల్లలకైతే, తక్కువ మోతాదు వాడితే వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఇట్లా అందరం వాడుకుంటే పెరుగుల్లో ఉన్న పాములకి చక్కటి లాభాన్ని పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.